యషియా గ్రంథము ఐజయా చాప్టర్ ఫార్టీ లెట్ ఇస్ రీడ్ వర్స్ థర్టీ వన్ ఏషియా గ్రంథం నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం యహోవా కొరకు వారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు హలెయా ఎహోవా కొరకు ఎదురు చూచు వారు చాలాసార్లు జీవితంలో చాలా వాటి కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం కదండి వివాహాలు కాని వాళ్ళు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ఉద్యోగాలు లేని వారు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు గర్భఫలము లేని వారు గర్భఫలము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు దూరదేశాల్లో ఉన్నవారు భారతదేశానికి ఎప్పుడు వెళ్తామా మా వారిని ఎప్పుడు కలుసుకుంటామా మా భార్య బిడ్డలు మా తల్లిదండ్రులు మా తోబుట్టూలని ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు గృహం కట్టుకోవాలని ఆశపడుతున్న వారు లోన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు మా గృహం ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు జీవితంలో చాలా వాటి కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం ఎదురు చూడడం అనేది ప్రతి మనిషి జీవితంలో భాగమే అయితే ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో చాలాసార్లు మనకు అలసట వస్తూ ఉంటుంది ఎప్పుడు తెలుసా అండి ఎదురు చూసి 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 మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామో అది ఆలస్యం అయిపోతూ ఉన్నప్పుడు మనకు చాలా అలసట వస్తుంటుంది చాలా నిరాశ వస్తూ ఉంటుంది కొన్నిసార్లు పరిస్థితి ఎలా అనిపిస్తుందంటే ప్రార్థన చేసే కొలది జవాబులు ఇంకా కొంచెం లేట్ అవుతున్నాయేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం ప్రార్థన చేస్తున్నది మన కొరకు తప్ప మిగతా అందరికీ వచ్చేస్తూ ఉంటుంది నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉండేదాన్ని ఒక్కొక్కసారి కాలేజీ మధ్యలోనే క్లాసెస్ వదిలిపెట్టేసేవారు లేకపోతే కొన్నిసార్లు అందరూ మాస్ బంక్ కొట్టేసేవారు మా ఫ్రెండ్స్ అందరూ ఇంకెవరు వెళ్ళొద్దంటే మరి ఒక్కళ్ళ మేలు క్లాస్లో కూర్చోలేం కదా సరే నేను ఇంటికి అని బయలుదేరితే అది ఆట్ టైమింగ్ అనమాట వన్ ఓ క్లాక్ తర్వాత మధ్యాహ్నం ఆ టైంలో బస్సులు ఏవి ఉండవు సరే అని అలాగ నేను బస్ స్టాప్లో నిలబడినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని ప్రభనా బస్సు త్వరగా రావాలి నా బస్సు త్వరగా రావడానికి నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని బస్ స్టాండ్లో మరి సరిగ్గా కూర్చోవడానికి కూడా అక్కడ వసతులు ఉండేవి కాదు చాలామంది ఆడపిల్లలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ని వేసుకొని అక్కడ మరి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు నేను ఒక్కదాన్ని ఆ బ్యాగ్ వేసుకొని అక్కడ నిలబడి ఉండేదాన్ని అనమాట ప్రార్థన చేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరికీ బస్సు వచ్చేది కానీ నాకు మాత్రం బస్సు వచ్చేది కాదు అలాంటప్పుడు అనిపించేది అందరూ చెడ్డోళ్ళందరికీ బస్సులు వచ్చేస్తున్నాయి మరి ఇష్టానుసారంగా బ్రతుకు బ్రతుకుతున్న వాళ్ళందరికీ ప్రార్థన చేయకుండా ఉన్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది కానీ మరి దేవుని పక్షంగా యథార్థంగా భక్తిగా నీతిగా బ్రతుకుతున్నప్పుడు నాకెందుకు రావడం లేదు బస్సు ఒక్కొక్కసారి ఒక గంట సేపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా బస్ బస్సు కోసం వెయిట్ చేయాల్సి వస్తూ ఉండేది అలాంటి పరిస్థితులు అనిపిస్తూ కొంచెం నిరాశ కలుగుతుంటుంది కొన్నిసార్లు చూడండి జీవితంలో మనకేం జరగాలని కోరుకుంటాం మన పక్కింటోళ్ళకి అయిపోతూ ఉంటుంది ధన 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 ఒకదాని తర్వాత ఒకటి ఒక గుడ్ న్యూస్ తర్వాత ఒకటి ఒక గుడ్ న్యూస్ తర్వాత ఒకటి వినపడుతూ ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుందనే బాధ కాదు కానీ మనకింకా ఏమీ జరగడం లేదనే బాధ కొన్నిసార్లు వచ్చేస్తూ ఉంటుంది దేవుని బిడ్డలంగా మేము కూడా ఆనందపడాలి కదా మేము కూడా సంతోషించాలి కదా మేము కూడా సాక్ష్యం చెప్పాలి కదా మేము కూడా దేవుడు మా పట్ల మేలు చేశాడని చెప్పుకోవడానికి దేవుడు ఒక అవకాశం మాకిస్తే బాగుండని చాలాసార్లు ఎదురు చూపు మనలో కొంత నిరాశను తీసుకొని వస్తూ ఉంటుంది ఎదురు చూస్తున్నప్పుడు కొన్నిసార్లు ఎదురు చూసి ఎదురు చూసి అలసిపోతూ కూడా ఉంటాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నీ జీవితంలో నువ్వు దేనికోసం ఎదురు చూసినా నువ్వు అలసిపోతావేమో కానీ ఎహోవా కొరకు ఎదురు చూస్తే నీ జీవితంలో ఎప్పుడూ అలసిపోవు హలే గాడ్ విల్ గివ్ యూ దట్ స్ట్రెంగ్త్ యాజ్ యూ వెయిట్ అపాన్ హెమ్ దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండగా నేను చేసుకోనయ్యా నా పనులు నా పనులు నువ్వు చెయ్యి నా పనులు నో నా కార్యము సఫలము చేయు దేవునికి అనే మాట కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు నా కార్యాలు నేను సఫలపరచుకోవాలంటే అది వేరేలాగుంటుంది మన పనులు మనం చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది మన పనులు దేవుడు చేస్తే అది మరొక రకంగా ఉంటుంది దేవుడు నిన్ను నడిపిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే దేవుడు తన చేయి పట్టుకొని ప్రతి అడుగులో నిన్ను ముందుకు తీసుకొని వెళ్తే ఆ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆ జీవితం లేకపోతే ఆ ఆశీర్వాదము నీ స్వంతగా నువ్వు చేసుకునే పనుల కంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది అయితే దేవుడిని పక్షంగా కార్యం చేయాలంటే చాలాసార్లు నీవు దేవుని కొరకు ఎదురు చూడాలి బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది దేవుని సహాయము కొరకు నేను సహనముతో కనిపెట్టుచున్నాను అనే మాట దేవుని వాక్యంలో మనం గమనిస్తాం దేవుని సమయం కొరకు వేచి ఉండడానికి నీ జీవితంలో సహనముందా దేవుడు నిన్ను ఆశీర్వదించే మొదలు పెట్టాలని ఆయన ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నాడు హీ హాస్ అ డెసిగ్నేటెడ్ టైమ్ అండ్ ప్లేస్ టు స్టార్ట్ బ్లెస్సింగ్ యూ అండ్ లీడింగ్ యూ ఫార్వర్డ్ నిన్ను ముందుకు నడిపించడానికి ఆయనకు ఒక నిర్దేశమైన సమయం ఉంది నిన్ను నడిపించడానికి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది అద్భుతమైన రీతిలో ఆయన్ని నడిపించాలనుకుంటున్నాడు కానీ నువ్వు కంగారు పడిపోతున్నావు చూడండి ఫ్లైట్లో ఎక్కిన తర్వాత ఆ క్యాబిన్ క్రూ కానీ పైలట్ కానీ కొంత సమయం తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఫ్లైట్ ఎక్కడి నుంచో వస్తుంది ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి దాన్ని ఫ్యూయల్ నింపుకుంటూ ఉండాలి అందులో ఉన్న మరి స్నాక్స్ ఆ బెవరేజెస్ అవన్నీ కూడా మళ్ళీ ఫిల్ చేసుకుంటూ ఉంటారు క్యాబిన్ క్రూ వారు ఆ ఉన్న చెత్త అంతా క్లీన్ చేస్తారు ఆ లోపల ఉన్న క్లీనింగ్ డిపార్ట్మెంట్ వారు సో ఒకసారి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఫ్లైట్ వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎక్కడైనా హాల్ట్ అయితే అక్కడ కొంచెం వెయిటింగ్ టైమ్ ఉంటుంది వెయిటింగ్ టైం అనేది ప్రిపరేషన్ టైం వెయిటింగ్ టైం అనేది టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లైట్ జాగ్రత్తగా వెళ్ళడానికి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఈ వెయిటింగ్ టైం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ కనుక ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ క్యాబిన్ క్రూని పైలట్ని కంగారు పెట్టేసి ఇంకెంతసేపు అండి మాకు ఉంది ఇంక ఈ నెల మీద మేము ఎక్కువసేపు ఉండలేము త్వరగా టేక్ ఆఫ్ చేయండి అంటే ఆ ఫ్లైట్లో నింపాల్సిన ఫ్యూయల్ నింపకుండా టేక్ ఆఫ్ అయ్యారనుకోండి మధ్యలో ఏమవుతుంది ఆకాశంలోనే అందరూ అక్కడి నుంచి అంటే పరలోకానికి వెళ్ళిపోయే అవకాశము వస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు జీవితంలో మనం తొందరపడిపోతూ ఉంటాం వారిని వీరిని చూసి వారికి జరుగుతుంది వీరికి జరుగుతుంది నాకెప్పుడు జరుగుతుంది వారి బిడ్డలు మరి ఆ కార్యం నెరవేర్చబడింది వారి విషయంలో నా బిడ్డల విషయంలో ఎప్పుడు జరుగుతుంది ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇంకెంతకాలం ఇంకెంతకాలం వేచి ఉండాలి ఇంకెంతకాలం కనిపెట్టాలి అని నువ్వు అనుకుంటున్నట్లయితే దేవుడు అన్ని సరైన సమయంలో చేస్తాడు గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం అంట హలెయ్యా దేవుడు ఎప్పుడు ఎలా ఉంటాడు ఆన్ టైం ఇండియన్స్ ఎప్పుడు ఆఫ్టర్ టైం ఉంటారు కదండి ఏడు గంటలకి ప్రార్థన అంటే మనం ఎన్నింటికి వస్తాం మరి ఎనిమిదింటికి వస్తాం కొంతమంది ఏడున్నరకి వస్తారు చాలాసార్లు మనం ఆఫ్టర్ టైం ఇండియన్ స్టాండర్డ్ టైం చాలాసార్లు ఆఫ్టర్ టైము ఉంటారు అమెరికన్స్ ఎప్పుడు ఆన్ టైం ఉంటారు అమెరికన్స్ ఎప్పుడు ఆన్ టైం బ్రిటిషర్స్ అంట బిఫోర్ టైం ఉంటారంట అంటే ఏడు గంటలకు మీటింగ్ అంటే ఆరు నలభై ఐదుకే వెళ్ళి కూర్చుంటూ ఉంటారు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు బిఫోర్ టైమ్ ఉండడు దేవుడు లేటు కూడా అవడు గాడ్ ఇస్ ఆల్వేస్ ఆన్ టైం సరైన సమయంలో ఆయన సరైన కార్యాలు జరిగించేవాడు గాడ్ హ్యాస్ అ పర్ఫెక్ట్ టైమింగ్ గాడ్ హ్యాస్ అ పర్ఫెక్ట్ టైం టేబుల్ ఒకరి జీవితంలో ఒక సమయానికి ఆయన కార్యం చేయొచ్చు కానీ నీ జీవితంలో నీకే సమయము పర్ఫెక్టు నిన్ను ఎలా నడిపించాలో ఆయనకు పరిపూర్ణంగా తెలుసు అందుచేత దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుతారు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు జాన్ వెస్లి గారు ఫాల్కన్ బర్డ్ గురించి చెప్పారు అది కూడా ఐ బిలాంగ్స్ టు ద ఈగల్ ఫ్యామిలీ అది కూడా గ్రద్దల్లో ఒక టైప్ అని మనం చెప్పుకోవచ్చు ఫాల్కన్ అనే బర్డ్ ఆకాశంలో పై ఎంత పైనే గురుతుందో దాని ఐ సైడ్ చాలా షార్ప్గా ఉంటుందని మన జ్ఞాపకం చేశారు దేవుని దృష్టి అనే అంశం గురించి చెప్తూ ఉన్నప్పుడు కానీ పక్షి రాజుకున్న ప్రత్యేకత ఏంటంటే అన్ని పక్షులు తుఫాన్ వచ్చినప్పుడు దాక్కుంటాయంట అన్ని పక్షులు ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు వారి గోళ్లకు వెళ్ళిపోయి దాక్కుంటూ ఉంటాయి ఇంకా అవేవి ఫ్లైట్ ఎగరడానికి అసలు ప్రయత్నమే చేయమంట కానీ పక్షిరాజులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే తుఫాను లేకపోతే బలమైన గాలులు వీస్తూ ఉన్నప్పుడు ఆ గాలులను ఉపయోగించుకొని ఆ ఎయిర్ కరెంట్స్ని ఉపయోగించుకొని ఆకాశంలో కలా రివ్వున ఎగిరిపోతాయంట ఇన్ఫ్యాక్ట్ కింద జరుగుతున్న పరిస్థితులు ఏవి కూడా పక్షిరాజుని ప్రభావితము చేయలేవు పక్షిరాజును ఆపలేవు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇస్ కైండ్ ఆఫ్ అన్ అన్స్టాపబుల్ బర్డ్ ఈ పక్షిరాజుని ఆపగలిగిన పరిస్థితి అంటూ ఏది లేదు సమస్యలు వచ్చిన వెదర్ కండిషన్స్లో వాతావరణంలో మార్పులు వచ్చినా అననుకూలతలు వచ్చినా అన్ని పక్షులకు భిన్నంగా పక్షిరాజు వాతావరణంలోని అననుకూలతలను వాడుకొని ఇంకా పైకి ఆకాశంలో రివ్వున ఎగిరిపోతుంది విశ్వాస జీవితంలో కూడా మనకొచ్చే కష్టాలు మనకొచ్చే శ్రమలు మనల్ని ఎప్పుడూ ఆపకూడదు అందుకే దేవుడు విశ్వాసిని పక్షి రాజుతో పోల్చాడు మీరు కూడా పక్షి రాజులో ఉండాలి కష్టాలు రాగానే ముడుచుకుపోవద్దు ఇబ్బందులు రాగానే కృంగిపోవద్దు నిరాశ పడిపోవద్దు దిగులు పడిపోవద్దు బలహీన పడిపోవద్దు సమస్యలు వచ్చినప్పుడే సమస్యల సుడిగాలిలోనే ఇంకా మీరు విశ్వాసంలో బలంగా ఎదగడానికి బలంగా దేవుని కొరకు ఎగరడానికి మీ రెక్కలను దేవుడు బలపరుస్తాడు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు ఇక్కడ మూడు మాటలు ఉన్నాయండి ఎగురుదురు పరుగెత్తుదురు పోదురు మూడు కూడా యాక్షన్సే క్రియాశీలకమైన పదాలే వారు కూర్చుంటారు వారు నిద్రపోతారు అనే మాట లేదు దేవుని కొరకు ఎదురు చూస్తే ఒకటి ఎగురుతామంట రెండవది పరుగెత్తుతామంట మూడవది నడిచిపోతామంట దేవునిలో ఎప్పుడు ముందుకే వెళుతూనే ఉండాలి కానీ మనం ఎప్పుడు ఆగిపోకూడదు హలెయ విశ్వాస జీవితంలో స్టాప్ అనే బటన్ ఎప్పుడు ఉండకూడదు ముందుకు వెళ్తూనే ఉండాలి అందుకే మార్టిన్ లూదర్ అనే వ్యక్తి ఒక మంచి కొటేషన్ చెప్పారు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇఫ్ యు కాంట్ ఫ్లై జస్ట్ రన్ ఇఫ్ యు క్యాంట్ రన్ జస్ట్ వాక్ ఇఫ్ యు క్యాంట్ వాక్ అట్లీస్ట్ క్రాల్ బట్ డోంట్ స్టాప్ వేర్ యు ఆర్ నువ్వు ఒకవేళ ఎగరలేకపోతే పరిగెత్తు పరిగెత్తలేకపోతే నడువు నడవలేకపోతే కనీసం ప్రాకనైనా ప్రాకు నేల మీ చిన్నపిల్లలు క్రాల్ చేస్తారు కదా అలాగైనా ప్రాకు కానీ నీవెక్కడున్నావో అక్కడ మాత్రము ఉండకు డోంట్ స్టాప్ వేర్ ఆర్ గడిచిన సంవత్సరం ఈ సమయానికి మీరు ఆత్మీయ జీవితంలో ఆత్మీయ స్థితిలో దేవుని కూర్చున్న అనుభవ జ్ఞానంలో మీరు ఎక్కడున్నారో నాకు తెలీదు ఒక్క అడుగైనా ముందుకేశారా దేవుని మాటలు వింటూ ఉంటే ఎలాగైతే ప్రతిరోజు ఆహారం తీసుకుంటే తెలియకుండానే బలం వస్తుందో ఆహారం తీసుకున్నప్పుడు బలం రావాలి రావాలి రావాలని ఎవరైనా అనుకుంటూ తింటారండి ఆహారం ఎలా తింటాం అలవాటుగా తింటాం అలవాటుగా తింటాం కొంతమంది ఈ రుచి కోసం తింటారు ఆ టేస్ట్ బర్డ్స్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం తినేస్తాం బలం రావాలి 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 ఈ ముద్దకి బలం రావాలి ఇంకో ముద్దకి బలం రావాలి ఎవరైనా అనుకుంటారో అనుకోరు బట్ తింటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బలం వస్తుంటుంది దేవుని వాక్యం కూడా అలాంటిదే యాజ్ యూ కీప్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాటలు వింటూ 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 ఉంటే నీ లోపల అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతూ ఉంటాడు హలెయ్యా గాడ్ కీప్స్ రెన్యూవింగ్ యువర్ స్పిరిట్ నీ ఆత్మను దేవుడు నూతనపరుస్తూ ఉంటాడు ఒకవేళ నువ్వు బలహీనమైన వ్యక్తిగా ఉండొచ్చు యు మే సే ఐఎమ్ ఎ వెరీ వీక్ పర్సన్ నేను చాలా బలహీనమైన వ్యక్తిని చిన్న శోధన చాలండి నేను పాపంలో పడిపోవడానికి చిన్న శ్రమ చాలు నేను నీరసించిపోవడానికి చిన్న కష్టం చాలు నేను నా జీవితంలో ఏమీ చేయకుండా మౌనంగా ఉండిపోవడానికి కానీ దేవుని ఉద్దేశం దేవుని ఆలోచన పక్షిరాజు వలె నీవు నేను ఆయన కొరకు పైకి పైకి ఎగరాలని కనుక ఈ దినము దేవుడు మనకిసిన వాగ్దానము ఆయన కొరకు మనం ఎదురు చూస్తే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరే బలాన్ని శక్తి శక్తిని దేవుడు దయచేస్తాడు అటువంటి బలముతో దేవుడు మనందరినీ నింపి ఆశీర్వదించినగాక ఆమెన్